Hi and hello, welcome to my channel MonuArtLife. నేను అమెజాన్ లో 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను పెన్సిల్ ఆర్ట్ కి సంబంధించినవి. సో లెట్స్ సీ వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్ ద ప్యాకెట్. సో ఫస్ట్ ప్యాకెట్ లో ఏమొచ్చింది, మోనో టాంబో ఎరేజర్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 450 పడింది, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ దెన్ నెక్స్ట్ ప్యాకెట్ లో ఏముందో చూసేద్దాం. సో నెక్స్ట్ ప్యాకెట్లో వచ్చేసి ఎలక్ట్రిక్ ఎరేజర్ ఉంది. మోనోటాంబో ఎరేజర్ని యూజ్ చేసినట్టే ఎలక్ట్రిక్ ఎరేజర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది 399 రూపీస్ పడింది. సో మోనోటాంబో ఎరేజర్ అండ్ ఎలక్ట్రిక్ ఎరేజర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మోనోటాంబో ఎరేజర్ని ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్గా పెన్సిల్ ఆర్ట్లో ఇవి మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తాం మనం, సో అందుకే నేను ఆర్డర్ పెట్టాను. ఎప్పుడు క్లాస్కి వెళ్ళినా అన్నయ్య ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్లో చేసినప్పటికీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండదు, సో అన్నయ్య ఇస్తున్నారు కాబట్టి అదే బేస్ చేసుకొని అక్కడ చేసుకుంటున్నాం. ఇంట్లో కూడా అవైలబుల్గా ఉండాలి కాబట్టి మనకి, సో అందుకే నేను ఆర్డర్ పెట్టాను. మోనోటాంబో ఎరేజర్కి 2 రీఫిల్స్ ఇస్తాడు సపరేట్గా. సో చూస్తున్నారు కదా 2 రీఫిల్స్ ఇచ్చాడు. మనకి మోనోటాంబో ఎరేజర్ లెంత్ వచ్చేసి ఇంత ఉంటుంది. బ్యాక్ సైడ్ రీఫిల్లా ఇస్తాడు సపోర్ట్ మోనోటాంబో ఎరేజర్కి. సో పెన్ నుంచి రిమూవ్ చేసి చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి, ఎలాగా యూజ్ చేసుకోవాలి అనేది. సో చూస్తున్నారు కదా నేను ఇప్పుడు మోనోటాంబో ఎరేజర్ని పెన్ నుంచి సపరేట్ చేశాను. అది ఎంత ఉండింది అనేది పెన్ లెంత్లోనే ఉంటుంది. సేమ్ మళ్ళీ మనం నీట్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. దాన్ని వెనకాల ప్రెస్ చేస్తూ లోపలికి పెట్టుకుంటే అది లోపల ఇన్సర్ట్ అయిపోతుంది. అండ్ దెన్ మనం ఈ 2 రీఫిల్స్ కూడా లోపల పెట్టేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రిక్ ఎరేజర్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే 2 బ్యాటరీస్ వేయాలి. ఆ బ్యాటరీస్ వేస్తేనే వర్క్ అవుతుంది. సో చూద్దాం బ్యాటరీస్ కూడా వేసేసి. ఎలక్ట్రిక్ ఎరేజర్లో జస్ట్ ఈ సైడ్ ఒకటి గ్యాప్ కింద కనిపిస్తుంది, మనం సెట్ చేసేసుకోవచ్చు. అండ్ నేను బ్యాటరీస్ వేస్తున్నాను ఇక్కడ. సో బ్యాటరీస్ వేసాక ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. వర్క్ చేస్తుంది చూస్తున్నారు కదా. సో దానికి పిన్ లాగా వచ్చింది, దానికి మనం ఎరేజర్ని పెట్టేసుకొని లోపలికి ఇన్సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకేమొచ్చాయో చూద్దాం ఎలక్ట్రిక్ ఎరేజర్కి. మొత్తం ఎరేజర్స్ ఒక 12 వచ్చినాయి, బిగ్ ఎరేజర్స్ 10 ఏమో స్మాల్ ఎరేజర్స్ వచ్చాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ప్యాకెట్కే వస్తుంది. అండ్ ఒక క్లిప్ మాత్రం పెద్ద సైజ్ ఎరేజర్కి వచ్చినాయి, 2 క్లిప్స్ మాత్రం చిన్ని ఎరేజర్కి వచ్చాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. నేను పెన్సిల్తో ఫస్ట్ షేడింగ్ చేసుకుంటున్నాను ఎలా యూజ్ చేయాలో చూపించడానికి. మోనోటాంబో ఎరేజర్కి అండ్ ఎలక్ట్రిక్ ఎరేజర్కి ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇందులో ఫస్ట్ మోనోటాంబో ఎరేజర్తో స్ట్రోక్స్ ఇస్తున్నాను, హెయిర్ స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి. అది వచ్చేసి మోనోటాంబో ఎరేజర్ అండ్ ఎలక్ట్రిక్ ఎరేజర్ మనం ఎక్కువ యూజ్ చేసేది హెయిర్ స్ట్రోక్స్, డ్రెస్లో డిజైన్స్ ఉంటాయి కదా దానికి, అండ్ ఐబాల్లో హైలైట్స్కి ఎక్కువ హైలైట్స్కి యూజ్ చేస్తాం మనం మోనోటాంబో ఎరేజర్ అండ్ ఎలక్ట్రిక్ ఎరేజర్. చిన్న రీఫిల్తో కూడా ఎలా వస్తుందో చూపిస్తాను. చూసారు కదా చిన్ని క్లిప్స్ అయితే ఇలా వచ్చాయి. దాన్ని సేమ్ బిగ్ ఎరేజర్ని ఎలా ఇన్సెట్ చేసాం సేమ్ ఇది కూడా చిన్నది కూడా అలాగే ఇన్సెట్ చేసుకోవాలి. నాకు మోనోటాంబో ఎరేజర్ కన్నా ఎలక్ట్రిక్ ఎరేజర్ బాగా నచ్చింది, ఎందుకంటే మనం స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ నేను చిన్ని దాంతో డిజైన్ చేస్తున్నాను. మనకి ఎలక్ట్రిక్ ఎరేజర్ పట్టుకొని మనం ఎలక్ట్రిక్ ఎరేజర్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. నాకు టాంబో మోనో ఎరేజర్ కన్నా ఎలక్ట్రిక్ ఎరేజర్ నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా టాంబో మోనో ఎరేజర్కి ఎలక్ట్రిక్ ఎరేజర్కి డిఫరెన్స్. సో మీరు ఏది తీసుకుంటారో ఏది చూస్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై గాయ్స్.